సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు. మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించినగాక. నేటి దినాన పునరుత్థాన ఆదివారం, ప్రిలారా, మనము అందరం కలిసి ప్రభువును గణపరిచే సమయం ఆసన్నమైనది. కనుక ఆత్మీయ బిడలు సమయానుకూలంగా సిద్ధపడి దేవుని దైవ మందిరానికి వచ్చి ప్రభువును ఆరాధించి ప్రభువును గణపరచాలని ప్రేమతో ప్రార్థన ఆత్మతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభువుని ఎరిగిన మనము ప్రభు సముఖంలో నిలవలసిన సమయాన నిలవక లోకంలో కార్యకలాపాలలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో కనిపించినప్పుడు అన్యజనులు మనల్ని చూస్తారు. ప్రియరా, ఇక వారికి మనకి పెద్ద తేడా ఏముంటుంది? కనుక రక్షించబడిన నీవు నేను మనం ఈ లోకంలో యేసు కొరకు పాపిని నడిపించే వారుదులం, యేసును మోసే సారథులం. దీన్ని దృష్టిలో పెట్టుకుని తప్పక దేవుని సన్నిధి నిలవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సంతోషం నేటి దిన వాక్య ధ్యానమై, ప్రియులారా, ఆదికాండము 24వ అధ్యాయము, ప్రియులారా, 34-35 వచనాలు. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించును గనక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాస దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు చదువుబడిన వాక్యం మీది వినిచున్నవారు మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక, కృపచేత కనికరించమని యేసునామమున అడిగి వేడుకుని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ దినాన మనం వింటున్న వర్తమానాలు చదువునైన వాక్య భాగములు మీకు ముందుగానే పంపించబడుతున్నాయి, సిద్ధపడండి. సంతోషం. పిల్లరా, ఈ చదువుబడిన వాక్యంలో భక్తుడైనటువంటి ఆ ఎలియాజర్ గారు బెతూయేలు ఇంటికి వెళ్ళాడు సంబంధం కొరకు. ఇప్పుడు అబ్రహాము గారిని రిప్రజెంటేషన్ చేస్తున్నాడు ఆయన, అంటే అబ్రహామును పరిచయం చేస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న మాటలు ఏంటంటే, ఆ అంశం నేర్చుకున్న వాక్యానికి అంశం ఏంటంటే, ఎలియాజరు మాటలు కొద్దిగా ఉన్నాయి అనండి. దేవుడు ఆకాశం అందున్నాడు, భూమి మీద మనం ఉన్నాం. మనం వినడానికి వేగిరపడేవారిగా, మాట్లాడటకు నిదానించి వారిగాను ఉండాలి. రెండు, ప్రభు పరమునున్నారు, మనం భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు కొద్దిగా ఉండాలి. ఇది లేఖనం సెలవిస్తుంది. ఎలియాజరు మాటలు ఎలా ఉన్నాయంటే కొద్దిగా ఉన్నాయి. అంటే కొద్దిగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? నిదానంగా మాట్లాడారని కాదు పిల్లరా, చెప్పవలసింది కుదించి చెప్పాడని కాదు,
సో విషయం ఏంటంటే, అబ్రహామును అక్కడ లాబాను ఇంట మన్నించండి బెతుయేలు ఇంట పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తూ, అయ్యా దేవాది దేవుడు నా యజమానుడు అబ్రహాముని బహుగా ఆశీర్వదించారు అని చెప్తున్నారు. పిల్లరా, ఎంతగా ఆశీర్వదించారంటే 24:1 మనకు తెలుసు కదా, బహుకాలం గడిచి అబ్రహాం వృద్ధుడై ఉన్నారు, దేవుడు అన్ని విషయాల్లో ఆయన్ని ఆశీర్వదించారు. మంచిది, బాగుంది అక్కడి వరకు. నిజానికి అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తే 16 శారం ఉంది కదా, 25 కేతురమ్మ ఉంది. సరే, కేతుర సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు 16 హాగర్ ఉన్నప్పుడు తర్వాత కాలంలో ప్రియులరా ఇష్మాయిల్ వచ్చాడు. ఇష్మాయిల్ను గూర్చి కానీ, హాగర్ను గూర్చి కానీ ఎలియాజరు ఒక్క మాట అయినా చెప్పాడా? అనేక విషయాలు చెబుతున్నాడు. గొర్రెల గురించి చెబుతున్నాడు, దాసుల గురించి చెబుతున్నాడు, ఒంటెల గురించి చెబుతున్నాడు, వెండిని గురించి, బంగారాన్ని గురించి చెప్పాడు, దాస ఈవెన్ ఉపయోగపడని గాడిదని గురించి కూడా చెప్పాడు, పనివాళ్ళైన దాసదాసుని గురించి చెప్పాడు. కానీ హాగర్ని గురించి చెప్పలేదే. అంటే హాగర్ గురించి ఎలియాజర్కి తెలియదు అంటారా? ఎలియాజర్కి తెలుసు కదా, కానీ హాగర్ని గురించి ఎందుకు చెప్పలేదంటే, నా అభిప్రాయాన్ని ఇలా చెప్పాలనుకుంటున్నాను. హాగరు అబ్రహాము జీవితంలోకి వచ్చింది. అబ్రహాము జీవితంలోకి రావడం దేవుని చిత్తం కాదది. వాళ్ళు స్వయంకృతాపరాధంగా వాళ్ళు కోరుకున్నారు, దేవుడు వారిని కనికరించారు. ఆ ఫలితం తర్వాత వాళ్ళే అనుభవించారు. అప్పుడు ప్రస్తుతానికి కొద్దో గొప్ప నీవు నేను కూడా అనుభవిస్తూనే ఉన్నాం వాళ్ళు రావడం ద్వారా ఏం జరిగిందనేది. అంటే అబ్రహాము యొక్క పాజిటివ్ థింగ్స్ చెప్పాడే తప్ప నెగిటివ్ థింగ్స్ ఒకటి కూడా చెప్పలేదు. అంటే ఆ 100 అబద్ధాలాడైన ఒక పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో కాదని చెప్పింది. ప్రిలారా, ఈ విషయాలు నాకు అనవసరం. ఆ విషయాలు ఏదైనా ఉంటే అది ప్రభువు చూసుకుంటారు. అది అబ్రహాము లెక్క చెప్పవలసి ఆయన లెక్క చెప్పుకుంటారు, ప్రతిఫలం పొందవలసి ఆయన పొందుకుంటారు. కానీ నేను వచ్చిన పనేంటి, ఆ పని విషయమే మాట్లాడారు. విస్తారమైన మాటల్లోనంట దోషముండక మానదంట. ఈరోజు మందిరానికి నడిపించబడుతున్న ఆత్మీయ బిడ్డలు ఎంతోమంది తాము అనేక విషయాలు జయించిన వారై ఉండి ఒక టంగ స్లిప్లో బలహీనులైపోతున్నారు. ఏంటది, కాలు జారడం కాదో టంగ స్లిప్ అన్నమాట, నాలుక దొర్లిపోతుంది. ఉన్నది చెబుతున్నారు, లేనిది చెబుతున్నారు, అన్నది చెబుతున్నారు, అన్నది చెబుతున్నారు, వినలసింది చెబుతున్నారు, వినకూడనిది చెబుతున్నారు, బలమైన విషయాలు చెబుతున్నారు, బలహీనమైన విషయాలు చెబుతున్నారు. ఫలితం ఏమవుతుంది? అనేక కుటుంబాలు విడిపోయి విచ్ఛిన్నమైపోవటం లేదా? ఆత్మీయులారా, ఎలియాజర్లో నీవు నేను మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము యొక్క గొప్పదనాన్ని చెప్పాడు, అబ్రహాములో దేవుడు ఉంచిన ఆశీర్వాదాలు చెప్పాడు. కానీ అబ్రహాం యొక్క ఫాల్స్, పొరపాట్లు, మిస్టేక్స్ ఒకటి కూడా చెప్పలేదండి. అంటే దాచి అబద్ధమాడి పెళ్లి చేయాలని ఉద్దేశం కాదాయింది. ఆ విషయం ఏదైనా ఉంటే ప్రభు చూసుకుంటారు. మరి మాటలు వినిచిన ఆత్మీయులారా, బహుశా నీ తల్లిని గురించి, నీ తండ్రిని గురించి, నీ భార్యని గురించి, భర్తని గురించి, నీ బిడ్డల గురించే అవకాశం వస్తే నువ్వేం చెబుతున్నావు? మానవుడుకున్నటువంటి ఒక బాధాకరమైన విషయం ఏంటి తెలుసా, మొదటగా తనలో ఉన్న విషయాన్ని ఇతరులకు కక్కియాల. అలా అయితేనే ఆ వ్యక్తికి కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఇది మంచి పద్ధతి కాదు పిల్లారా. నీ సమస్యను పంచుకో, ప్రార్థన సహాయం కోరు, అయితే ఎవరికి చెప్పుచున్నావో కూడా ఒకసారి అర్థం చేసుకో. ఎలియాజరు మాట్లాడుతూ అబ్రహామును గురించి వివరిస్తూ, అయ్యా ఇలా ఇలా జరిగింది అని చెప్పాడు.
ఒక్క నెగిటివ్ విషయం కూడా చెప్పలేదండి. బహుశా నెగిటివ్ విషయాలు చెబితే ఆ సంబంధం ఎలా ఉండేదో ఏమో కానీ ఎలియాజర్ అనుకున్నాడు ఇది నాకు సంబంధించింది కాదు, నేను వచ్చిన పని అంతవరకు నేను మాట్లాడాలనుకున్నాడు. దైవజన్ లేసన్న గారు ఒకసారి ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగంలో మాట చెప్పారు, అంత గొప్ప దైవజనుడు చెప్పిన మాట నేను ఉపయోగించుకోవడం ఇది నా భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. కొందరంట ఊళ్ళల్లో లేక సంఘంలో మున్సిపాలిటీ ట్రక్కులా పనిచేస్తారంట. ఏ ట్రక్ అండి? మన అమలాపురం కదా ఏరియా, అమలాపురం మున్సిపాలిటీ కార్పొరేషన్ కదండి. ఈ మున్సిపాలిటీ ట్రక్ లాగంటే అర్థం ఏంటి? మున్సిపాలిటీ ట్రక్ ఏం చేస్తుంది? ఆ వీధిలోకి వెళ్తుంది, చెత్త అంతా చెదారం చండాలం అంతా మీద వేసుకుంటుంది, ఇంకో వీధిలోకి వెళ్తుంది, చెత్త చెదారం మీద వేసుకుంటుంది, ఇంకో వీధిలోకి వెళ్తుంది. దాని పని అంతా ఏంటంటే ఆ వీధిలోకి వెళ్ళి ఇక్కడ చెత్త అక్కడికి అక్కడ చెత్త ఇక్కడ మొయ్యడమే దాని పని. నేను అంటాను పాపిని నడిపే వారధిగా యేసును మోసే సారథిగా మనం ఉండాలి తప్ప ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి చిచ్చుపెట్టి వారిగా మనం ఉండకూడదు. ఎలియాజర్లో నేను సేవకునిగా ఎలియాజర్లో నుండి నీవు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అవసరమైందే చెప్పాడు, కావాల్సిందే చెప్పాడు, చెప్పవలసిందే చెప్పాడు, తన పంపబడిన ఉద్దేశంలో విషయాలే చెప్పాడు, మిగిలిన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదండి. మరి ఈరోజు నీ తల్లిని గురించి నువ్వేం చెబుతున్నావు? మా అమ్మ అలాంటిది ఇలాంటిదని చెబుతున్నావా? నీ తండ్రిని గురించి ఏం చెబుతున్నావు? నీ భార్యని గురించి ఏం చెబుతున్నావు? నీ భర్తని గురించి ఏం చెబుతున్నావు? ఆత్మీయులారా, మనం ఒక విషయం చెప్పడం ద్వారా అఫ్కోర్స్ అంటే చెప్పడం పాపం అనేది అవుతుంది, కొందరు సమస్యలతో ఉంటారు, బాధల్లో ఉంటారు వారు, అయ్యా జరుగుతున్న విషయాలు వాస్తవిక సత్యాలు ఉంటాయి, వారు చెబుతారు అది మంచిదని కాదంటలేదు. అంటే కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. చెప్పవలసిన చోటే చెప్పాలి, అది ఆత్మీయులకే చెప్పాలి. వారు మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తారు. కనపడిన ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా ఆ విషయాలు బయటికి వెళ్ళి ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా క్రియేట్ చేయబడి ఆధ్యాత్మిక జీవితానికి పాడు చేస్తాయి. ఒకవేళ ఆ భర్తే మారిన తర్వాత కూడా ఆ విషయాలు ఇంకా వాట్సాప్లో ఎప్పుడో క్రీస్తుపూర్వ మెసేజ్లు ట్రోల్ అయినట్లుగా అవి జరుగుతూనే ఉంటాయి, ఆ వ్యక్తికి ఉన్న విలువ పోతాయి. కనుక దేవుని పిల్లలుగా అవసరమైనవే మాట్లాడదాం, సందర్భానుసారమైన విషయాలే చెబుదాం, మన మాటలు కొద్దిగా కాపాడుకుందాం. విస్తారమైన మాటలు కాక కొద్ది మాటలను పలికి వినుటకు వేగురుపడువారుగా మాటలాడుటకు నిదానించేవారుగా జీవిందాం. ప్రభు కృప తోడై ఉండునుగాక. తండ్రి దేవ స్తోత్రం, వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్.